కూతురు జీవితంలో ఇలాంటి జరుగుతున్నాయని మీరు దృష్టికొచ్చా? మేము కూడా చెప్పేది, మేము ఫస్ట్ లేదని చెప్పినాం కదా, 260,000 మాట్లాడుకున్నాం, 100,000 రూపాయలు ఇచ్చాము, గుజ్జి కొంచెం సొమ్ము పెట్టినాం, ఇంకొక 120,000 ఇవ్వాలి, ఇంకొక సంవత్సరం తర్వాత ఇస్తామని ఒప్పందాం. సంవత్సరం కాకముందే వాళ్ళు టార్చర్ పెట్టేవాళ్ళు, అయ్యి మేము అక్కడ ఫ్లాట్ కొట్టాం, ఇక్కడ కొట్టాం. మ్యారేజ్ విషయంలో అయితే టార్చర్ జరుగుతుందని మీకు కూడా తెలుసు? తెలుసు, గొడవలు అయినాయి మధ్య సార్ గొడవలు అయినా మేము మా బుజ్జిని కూడా తీసుకొచ్చుకున్నాం, వాళ్ళు కూడా వచ్చి పెద్ద మనుషులు పెట్టారు, మళ్ళా వాయి చేశారు, కుల పెద్ద మనుషులు ఉంటారు కదా. అంటే ఆల్రెడీ మీకు ఇష్టపడే పెళ్లి చేశారు, ఇష్టపడే తర్వాత అది వాళ్ళు మళ్ళా డబ్బు కోసం టార్చర్ పెట్టారు, టార్చర్ పెట్టారు, మీ పాపను మీ ఇంటికి తెచ్చుకున్నారు. ఆ తర్వాత జాగ్రత్త మీ దగ్గర పెట్టుకుని జాగ్రత్త పెంచుకోవాలనే ఆలోచన మీకు రాలేదా? వచ్చింది, వచ్చిన తర్వాత మరి విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాపను బయట ఉంచడం సేఫ్ కాదు, మా దగ్గర ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీకు రాలేదా తల్లిదండ్రులుగా? మా దగ్గర బయట ఉంచాలి, అప్పుడు 2 ఇయర్స్ మీరు అప్ అండ్ డౌన్ చేసింది గౌతమ్ కాలేజ్ కి. ఓకే, ఇంటికి వచ్చేది పోయి వచ్చేది అన్నాడు, ఉదయం పోయి సాయంత్రకాలం వచ్చేది. ఓకే, అట్లా తర్వాత 2 సంవత్సరాలు అక్కడ స్టడీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసింది. అప్పుడు కూడా చాలాసార్లు వచ్చేవాళ్ళం, మేము కాలేజీకి వచ్చేవాళ్ళం, హాస్టల్కి వచ్చేవాళ్ళం, నెలకు ఒకసారి మళ్ళీ డబ్బులు ప్రతి నెల 3,000 పంపేవాళ్ళం నేను. అట్లా నేను చాలాసార్లు వచ్చిన మహాత్మా కాలేజీ కాడికి. అంటే పాపకి ఒక ఇబ్బందికరమైన లైఫ్ లీడ్ చేస్తుంది అని మీకు ఇంత ముందు ఎప్పుడన్నా అలా అనిపించిందా? చెప్పలేదు, ఇలాంటిది ఎప్పుడు చెప్పలేదు. పెళ్లి లేనప్పుడు విడాకులు అయిపోయిన తర్వాత ఇక మాకు ఏ టార్చర్ ఏం చెప్పలేదు, పురిగిన ఉంటుంది, పురిగిన ఉండేది. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన కూడా పంజాగొట్ట పోలీస్ స్టేషన్ లో కేసు అయిన తర్వాత మీకు తెలిసిందా? అంత ముందు కూడా మీకు తెలుసా? తెల్లారి మాకు తెలిసింది. ఏది మన చెల్లెలు వచ్చినాక మా రిలీన్ సోకతను మా బాబుకు ఫోన్ చేస్తే మా బాబు మాకు చేసింది, మాకు మామూలు అతని నుండి నేను చాలా ప్రాబ్లమ్స్ అంటే నా ఫేస్బుక్ అప్పుడు ఇష్టం అయితే లేదు, అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి తిరగడం, అంటే నార్మల్ గా అన్నయ్య అని చెప్పేసి ఒక 2-3 కాల్స్ జస్ట్ కలిస్తే మాట్లాడడం, అలాంటి సిచ్యువేషన్ లో అప్పుడు అవ్వలేదు. మ్యాటర్ మొత్తం అయిపోయిన తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం కొన్ని సందర్భంలో జరిగిన తర్వాత బ్లాక్ మెయిల్ చేశాడు, ఫోటోస్ వీడియోస్ న్యూడ్ ఫోటోస్ వీడియోస్ పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బర్త్డే అని చెప్పేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో జరిగింది, ఒక జ్యూస్ ఇవ్వడంతో నేను పడిపోయి. మీ ఫ్రెండ్ ఉందా? మా ఫ్రెండ్ ఉంది, తన మూలంగానే జయశ్రీ. ఆమె కూడా ఇప్పుడు అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు ఇంకా. అమ్మాయి ఏదో చేస్తుంది అని చెప్పేసి ఐడియా లేదు. అంటే ఇప్పుడు అమ్మాయి బర్త్డే కి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వాళ్ళ అన్నయ్య బర్త్డే కి వాళ్ళ ఇంటికి వెళ్ళారా అని చెప్పేసి కాలేజ్ నుండి ఆమె తీసుకొని వెళ్ళింది. మిమ్మల్ని ఒక్కదానే తీసుకెళ్ళిందా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారు? వేరే ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, నీ కోసం వెయిట్ చేస్తున్నారు నువ్వు రా అని చెప్పేసి కాలేజ్ కి వచ్చి బలవంతంగా తీసుకొని వెళ్ళింది. సో ఈ సుమన్ వాళ్ళ సిస్టర్ మీ తీసుకెళ్ళడం ఆ రోజు ఫస్ట్ ఫోటోస్ అనేది స్టార్ట్ ఓకే. ఫస్ట్ టైం అతను ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేశాడు మిమ్మల్ని? అప్పుడు ఫస్ట్ టైం అన్నప్పుడు కొని అంటే మ్యాక్స్ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత. 10 డేస్ లో ఓకే. అప్పుడు ఏమని బ్లాక్ మెయిల్ చేసేవాడు? మామూలుగా ఇప్పుడు ఈ పర్సన్స్ దగ్గరికి వెళ్ళాలి అది అని ఫోటోస్ వీడియోస్ డిలీట్ చేస్తామని చెప్పేసి ఒక్కొక్క రకంగా టార్చర్ చేసేవాళ్ళు. జయశ్రీ ఫ్రెండ్ మీసాలో సుమన్ దగ్గర నుంచి మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పారు కదా, ఆ సుమన్ అయిపోయిన తర్వాత సుమన్ మీకు ఎందుకు బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది? సుమన్ బ్లాక్ మెయిల్ చేయడం అయితే న్యూడ్ ఫోటోస్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. ఎప్పుడన్నా మీకు చూపించాడా? చూపించాడు చూపించాడు నాకు చూపించడం జరిగింది. ప్లస్ నాతో పాటు ఇంకా వేరే అమ్మాయిల ఫోటోస్ కూడా చూపించడం జరిగింది. వేరే అమ్మాయిలు కూడా చూపించడం అంటే ఫేస్బుక్ ని కూడా హ్యాక్ చేయడం, అమ్మాయిల ఫేస్బుక్ నుండి అంటే అమ్మాయి ఫేస్బుక్ ని క్రియేట్ చేసి వేరే అబ్బాయిలకి అమ్మాయిలాగా ఫోటోస్ పంపించడం, మాట్లాడడం, చాట్ చేయడం, మాట్లాడించే విషయానికి వస్తే ఎవరైనా పక్కన ఉంటే అమ్మాయిలతో మాట్లాడించడం అలాంటివి చేస్తూ చేశాడు అప్పుడు. తర్వాత మీసాల సుమన్ స్టోరీ అయిపోయాక మీరు ఎక్కడ ఉన్నారు? నేను మీసాల సుమన్ స్టోరీ అయిపోయిన తర్వాత హాస్టల్లోనే ఉన్నాను. ఏ హాస్టల్లో? సుప్రభాత హాస్టల్, కాలేజీ పైన ఉండేది. ఏ కాలేజ్? ఎంజీలో కాలేజ్, మహాత్మా గాంధీలో. అక్కడ పైన ఉండేవాళ్ళు? అక్కడనే ఉండేదాన్ని. దిల్సుఖ్ నగర్ కొత్తపేట. దిల్సుఖ్ నగర్ కొత్తపేట. yes. ఓకే, మీరు అక్కడే ఉండి చదువుకునే పైన పైన హాస్టల్ ఉండేది, కింద కాలేజ్ ఉండేది. మామూలుగా కాలేజీకి వచ్చేసి అందరూ ఫ్రెండ్స్ తో నార్మల్ గా ఉండేది. లేదు, నేను అప్పుడు ఫ్రెండ్స్ తో ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. ఎందుకని అంటే నాకు వాళ్ళు అంతగా తెలియదు కదా, సిటీ కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి స్టార్టింగ్ లో నేను కొంచెం
అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చా కాబట్టి అంతగా మూవ్ అవ్వలేదు ఎవరితోను. కాకపోతే నార్మల్ గా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇంతవరకే ఉండేది. మళ్ళీ హాస్టల్కి వెళ్ళడం, కొంచెం మూవీస్ కానీ అవి ఇవి చూడడం కానీ అవి చేస్తూ ఉండేదాన్ని. అలా హాస్టల్లో ఉన్న వాళ్ళతో కొంత కొంత మాట్లాడడం, ఈవినింగ్ పార్క్ లాగా వెళ్ళడం, ఎల్ఎస్సీ రావడం, సాంగ్స్ వినడం, ఇలా జనరిక్ కాకుండా యాక్చువల్ గా 2012 మీ కాలేజ్ ఎంటర్ అయిన తర్వాత నుంచి 2019 వరకు అంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్, ఈ 7 ఇయర్స్ లో ఏం జరిగా కొంచెం ఓపెన్ గా బోల్డ్ గా చెప్పగలుగుతారా? ఈ 7 ఇయర్స్ అంటే నేను అందరితో ఎవ్రీ పార్ట్ నేను అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. ఎందుకు అంటే ఇప్పుడున్న సమాజం రియాలిటీస్ లో వెళ్తుంది కానీ దాన్ని భూతం కింద చూస్తుంది, కానీ అందులో వెళ్తుంది మళ్ళీ భూతం అని అంటుంది. సో మీరు ఇప్పుడు ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి మీరు స్టాండ్ అప్ అయి ఉన్నారు, సో దట్ మీరు ఒక అందరికి ఒక ఐకాన్ లా, అంటే చనిపోవడం అనే ఒక సొల్యూషన్ కాదు అనేది కూడా మీరు ఒకటి ప్రూవ్ చేయగలిగారు. ఇక్కడ ఏం జరిగింది అనేది రియాలిటీస్ అంటే మీ మాకంటే బాగా మీకే తెలుసుంటుంది ఆ జర్నీ ఎలా ఉండేది. ఎందుకంటే చాలా మంది అదే జర్నీలో ఉన్నారు, మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లో క్లాస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, హై క్లాస్ లో ఉన్న వాళ్ళు కూడా అదే జర్నీలో ఉన్నారు. ఆ జర్నీ ఎలా ఉంటుంది? కొన్ని సందర్భంలో జర్నీ అయితే సూసైడ్ చేసుకోవాలి అనిపిస్తుంది, కొన్ని సందర్భంలో మళ్ళీ హ్యాపీ మూమెంట్లు. మామూలుగా ఫ్రెండ్స్ తో ఉన్నాం కదా, ఈ పార్ట్ లో ఈ పర్సన్ తో మనకు నష్టం జరిగింది కానీ ఇంకో పర్సన్ జరగదు కదా, సొసైటీలో అందరూ ఒకేలాగా ఉండరు కదా అని చెప్పేసి ఆ ఫీల్ తో మామూలుగా ఫ్రెండ్స్ తో నేను అందరితో సరదాగా ఉండేదాన్ని, మూవీస్కి వెళ్ళేదాన్ని, టెంపుల్స్కి వెళ్ళేదాన్ని, చుట్టుపక్కల కాలేజ్ పక్కన ఉన్న టెంపుల్స్కి వెళ్ళేదాన్ని, ఫ్రెండ్స్ తో జోయల్ గా వాళ్ళ మీద జోక్లు వేస్తే ఎవరైనా ప్రపోజ్ చేయడానికి వస్తే వాళ్ళని బ్రదర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం గానీ ఇలాంటి అల్లరిగా బానే ఉండేదండి. నెక్స్ట్ వాళ్ళైనా కూడా అవసరం లేదు, నెక్స్ట్ అయినా మనం బ్రాండెడ్ గా మనం ఆలోచిస్తూ మన ఆలోచన తగ్గట్టు ఎవరైనా దొరకొచ్చులే అని చెప్పేసి ఆ ఫీల్ లైట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉండేది. తర్వాత నెక్స్ట్ మీసాల సుమన్ అయిపోయిన తర్వాత సపోర్ట్ చేసి అంటే ఎల్ఎల్బి వరకు వచ్చేసిన తర్వాత ఎల్ఎల్బి కాలేజ్ లో అనేది నార్మల్ గా అమ్మాయిలతో మాట్లాడేది, అబ్బాయిలతో ఎక్కువ అయితే మాట్లాడకపోయేది, సిటీ అబ్బాయిలం నార్మల్ గా ఉండేది. ప్రపోజ్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు, నాకు లేదు నాకు లవ్ మ్యారేజ్ ఇవ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. నా ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ ఒక సీనియర్ ప్రపోజ్ చేసి ఉండే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి గొడవ చేసి ఉండే, పెళ్లికి 1 డే అంటే 1 అవర్ బిఫోర్ కూడా కాల్ చేసి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అడిగిన సందర్భం కూడా ఉన్నాయి. ఎందుకు అడిగారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటే? ఏ పెళ్లికి? అతనికి పెళ్లి చేసుకోవడానికి 1 అవర్ బిఫోర్ అతని పెళ్లికి అంటే అతనికి అంటే అతను నన్ను లవ్ చేశాడు, నేను అతనికి చెప్పాను నాకు ఇంకా 1 అవర్ లో నా మ్యారేజ్ ఉంది, ఇప్పుడైనా నువ్వు ఓకే అంటే నేను రెగ్యులేషన్ ఇచ్చి వచ్చేస్తా అన్న దాంతో కూడా కాల్ చేయడం కూడా జరిగింది. కాకపోతే సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ ఏందో నాకు బాగా తెలుసు కదా, సో నేను నార్మల్ గా చెప్పాను ఇప్పుడు ఉన్నంత ఫ్రీగా ఉండలేదు, మ్యారేజ్ అయిన తర్వాత డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే నా ఆలోచన ఇంటర్ అంటే నా మ్యారేజ్ లైఫ్ అనేది నాకు ఎంత బ్యాడ్ గా ఉందో తర్వాత చాలా మంది అమ్మాయిల విషయంలో కూడా నేను చూశాను, దాని మైండ్ లో ఫిక్స్ అయిపోయా. పెళ్లి చేసుకుంటే ఒక లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూడొచ్చులే ఒక ఆలోచన ఉండేది, సో అందుకొరకే లవ్ కూడా లేదు, నేను జస్ట్ ఫ్రెండ్ గా ఉంటాను అని చెప్పేసి ఫ్రెండ్లీ గానే నార్మల్ గా మూవ్ అవుతూ ఉండేది. అంటే ఫిజికల్ రిలేషన్షిప్ కూడా నాకు ఇష్టం లేదు అని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.